పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ రాజు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. రైతులకు మేలు చేసింది ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి అని వృద్ధాప్య పింఛన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రసాద్ రాజు తెలిపారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అధికారిక కార్యక్రమంగా మీ గ్రామం రావడం జరిగింది. మరి మీ అందరి ఆశీర్వచనాలతోటి, మీ అందరి యొక్క కృషితోటి ఈ ప్రభుత్వం ఏర్పడింది. మరి మమ్మల్ని అత్యధికమైనటువంటి మెజార్టీ ఇచ్చి ప్రభుత్వానికి రావడానికి కారణమైనటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటా ఉన్నా. మరి ఎందుకనంటే మీ అందరూ ఒకటే ఆశపడి ఉన్నారు, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం రావాలా, మా అందరికీ మళ్ళీ న్యాయం జరగాల, ప్రతి కార్యక్రమం అందాలంటే జగన్ గారు ముఖ్యమంత్రి రావాలా, అయితేనే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు కొనసాగుతాయని ప్రతి ఒక్కరూ కూడా నమ్మడం జరిగింది. ఈరోజు మీరు కోరుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వస్తే ఏమేమి చేయబోతున్నామని ముందరే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి యొక్క అవసరం ఏంటి, ఏ రకంగా గత ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, జగన్ గారు 1000 రూపాయలు సరిపోదు ఆరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నారు, 2000 కాదు 3000 ఇద్దాం అవసరం అవుతాయి అని ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పడం జరిగింది. ఈరోజు మీరు ఆశించినట్టు, ఆయన చెప్పినట్టు ఆ 3000 రూపాయలు పెన్షన్ని ఈ 4 సంవత్సరాల్లో విడతల వారీగా పెంచి మొదటి విడతగా ఈవేళ 2250 రూపాయలని ఈరోజు రాజశేఖర రెడ్డి గారు జయంతి రోజు ప్రారంభించబోతూ ఉన్నామన్నటువంటి విషయాన్ని మీ అందరికీ